సింగరాయపల్లి అటవీ ప్రాంతంలో బండరాల మధ్య రాజు చిక్కుకున్నాడు. రాజును కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. రాజుకు ధైర్యం కల్పించేందుకు పోలీసు ఆయన కొడుకుతో కూడా మాట్లాడిచ్చారు. ప్రస్తుతం రాజు కొడుకు ఉన్నాడు. మాట్లాడు డాడీతో మాట్లాడనా? ఏం మాట్లాడు? నాన్న క్షేమంగా ఉన్నావంటే ఉన్నా ఉన్నా అన్నాడు. అని అంటే సరే సరే ఏం బాధపడకు నేను వెళ్తానన్నాడు. అంటే సరే ఏం బాధపడని చెప్పి ఏమన్నా దెబ్బలు తగిలినాయట్నా అడిగినావా? అడగలేను, మాట్లాడిచ్చిన మాట్లాడితే ఏం బాధపడక అన్నాడు. అంటే వచ్చినాయి అత్తే. ఇంట్లో మీ అమ్మ కావచ్చు, మీ అక్కలు కావచ్చు, చెల్లెలు కావచ్చు, ఏంటి ఏమైనా భయపడుతున్నారా? ఏమనిపిస్తుంది మీకు? భయపడుతున్నారు మా అక్క మా తమ్ముడు ఇట్లా, మా మమ్మీ ఇట్లా, నేను భయపడుతున్నాను. ధైర్యం చెప్పినావా? మరి మీ నాన్నకు ధైర్యం చెప్పినావా? చెప్పినా. సో అది రాజు కొడుకు కూడా కొంత ఆందోళన చెందుతున్నాడు. రాజుకు మనోధైర్యం కల్పించేందుకు ఆయనతో మాట్లాడిచ్చే ప్రయత్నం కూడా చేశారు పోలీసులు. సో ఈ ప్రాంతం ఏదైతే పోలీసులు కూడా పదే పదే మాట్లాడిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, రాజుకు కొంత మనోధైర్యం కల్పించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. మనం చూస్తున్నాం విజువల్స్లో పోలీసులు ఏదైతే బండరాల మధ్య చిక్కుకున్నటువంటి ప్రాంతం ఉందో అక్కడ నుంచి మాట్లాడిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మధ్యలో తని డిహైడ్రేట్ కాకుండా ఓఆర్ఎస్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మంచినీళ్ళ బాటిల్స్ ఇస్తున్నారు, తరచుగా తను మాట్లాడిస్తున్నారు, నా ఆరోగ్యం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. శతవిధాల రాజును కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ అయితే ప్రయత్నిస్తున్నాయి. ఎంత టైం పడుతుందో చెప్పలేం కానీ ఖచ్చితంగా రాజును అయితే సేఫ్గా బయటకు తీసుకొస్తున్నటువంటి విషయాన్ని పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ బండరాలు ఏదైతే ఉన్నాయో ఈ బండరాలను మధ్యలో అతను చిక్కుకున్నాడు, చిన్న రంధ్రం ఉంది. సో దాంట్లో ఉన్నాడు అతను. ఓ రాజును బయటకు తీయాలంటే కొంత ఇబ్బంది అవుతుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న రాజుకు ప్రమాదం జరుగుతుంది కాబట్టి కొంత జాగ్రత్తగా బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. చూస్తున్నాం మనం విజువల్స్లో పదే పదే మాట్లాడిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాజును చూసేందుకు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాము. సో విజువల్స్లో చూడొచ్చు అక్కడ క్లియర్గా పోలీసులు ఆ రంధ్రం ఏదైతే ఉందో ఆ రంధ్రంలోంచి రాజును మాట్లాడిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాజుకు ధైర్యం కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాజుకు కావాల్సినటువంటి నీళ్ళు కావచ్చు, ఓఆర్ఎస్ కావచ్చు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చిన్నపాటి రంధ్రం నుంచి రాజు అయితే ప్రస్తుతం స్పందిస్తున్నాడు లోపల నుంచి. ఆయన ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందని చెప్తున్నారు. అయితే కొంత రెండు రోజులుగా లోపలే ఉన్నాడు కాబట్టి కొంత డిహైడ్రేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఓఆర్ఎస్ లాంటివి కూడా ఇతనికి అందిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. మొత్తం మీద రాజును బయటకు తీసుకొచ్చేందుకు అయితే రెస్క్యూ టీమ్స్ పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో సింగరాయపల్లి అటవీ ప్రాంతంలో రెండు బండరాళ్ల మధ్య ఇరుక్కున్న రాజు అనే వ్యక్తి కోసం రెస్క్యూ చేస్తున్నారు. రెండు రోజుల నుంచి రాజును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కామారెడ్డి జిల్లా రెడ్డిపేటకు చెందిన 38 ఏళ్ల షాడ రాజు మంగళవారం సాయంత్రం అడవిలోని గుట్టపైకి వెళ్లాడు. అక్కడ గుహలా ఉన్న రెండు బండరాళ్ల మధ్యలో ఇరుక్కుపోయాడు రాజు. ఇక రాజును చూసేందుకు గుహలోకి వెళ్లాడు అశోక్ అనే వ్యక్తి. రాజుకు మంచినీరు, పళ్ళు, కొబ్బరి నీళ్లు ఇచ్చాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తనంతటిగా తాను బయటకు రాలేనని రాజు అంటున్నట్టుగా అశోక్ తెలిపాడు. బలవంతంగా బయటకు వస్తే శరీరానికి దెబ్బలు తగిలే అవకాశం ఉంది. రెండు బండరాళ్ల మధ్య రాజు చెయ్యి ఇరుక్కు